అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలిసారిగా సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తీహార్ జైల్లో క్యాంప్లో తొలిసారిగా సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తీహార్ జైల్లో ఉన్న సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తీహార్ జైల్లో ఉన్న సిసోడియాకు ప్రశ్నించే ఈడీకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? ఈడీ ప్రశ్నించబోతా ఉంది. తొలిసారిగా కూడా ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణం పైన మొదటిసారిగా కూడా సిసిఓడిని ప్రశ్నించేందుకు ఈడీ ప్రశ్నించబోతా ఉంది. మొన్నటి వరకు సిబిఐ ఎంక్వైరీ ముగిసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మన సిసోడియాకు సంబంధించినటువంటి ఈడీ విచారణ అయితే సాగబోతా ఉంది. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా ఈడీ విచారణకు కోరడం జరిగింది. ఈడీ విచారణలో భాగంగానే ఈ రోజు మనీష్ సిసోడియా ఉన్నటువంటి జైలు ఏదైతే ఉందో ఆ జైలుకి వెళ్ళి కూడా ప్రశ్నించేందుకు ఈడీ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాలలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే సిసోడియాకి సంబంధించినటువంటి విచారణ సాగాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి ప్రశ్నలు కనపడతా ఉన్నాయి. గతంలోనే 7 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే సిబిఐ కూడా దాదాపుగా కూడా 7 రోజుల పాటు సిసోడియాని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అయితే సిబిఐ సేకరించినటువంటి పలు వివరాలకు సంబంధించి కొంత పొందం లేని సమాధానాల నేపథ్యంలోనే ఈ మరొకసారి ఈడీ చేతికి సిసోడియాకు సంబంధించిన కేసు మూవ్ అయింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే సిసోడియా ఇచ్చినటువంటి సమాధానాలు పూర్తిగా కూడా పొందం లేవంటూ కూడా సిబిఐ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎంత శాతం పెంపు జరిగింది, పెంపు జరిగిన నేపథ్యంలోనే ఎందరికి దీని నుంచి వాటాలు వెళ్ళాయి, దాంతోపాటుగా పెద్ద మొత్తంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వాటాలే కాకుండా పెద్ద ఎత్తున ముడుపులు కూడా ఢిల్లీకి చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా కంపేర్ చేసినటువంటి సిబిఐ ఈ కేసుకు సంబంధించి కొత్త పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఈడీకి ఇవ్వడం జరిగింది. ఈడీ దీనిపై పూర్తి దర్యాప్తు చేయబోతా ఉంది. ఈడీ ఈ రోజు ప్రశ్నించబోతా ఉంది. ప్రశ్నల్లో భాగంగానే సిసోడియాను జైలుకు వెళ్లి మరి ప్రశ్నించేందుకు పూర్తి స్థాయి అనుమతులు తీసుకోవడంతో పాటుగా లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఈడీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయబోతా ఉంది. నిన్న కోర్టు కూడా కోర్టు త్రూలో కూడా ఈడీ అధికారులు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సిసోడియాకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఉన్నటువంటి వాటాలు ఎంత, దాంట్లో వచ్చినటువంటి షేర్స్ అన్ని, 8,000 కోట్లు కుంభకోణం జరిగింది, దాంతోపాటు 12% ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ను 34% మార్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈడీ అధికారులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ ప్రణయ్.